వెల్కమ్ ఎడ్యుకేషనల్ ఈ రోజు మనం ఎస్జిటి పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది సెషన్ టూలో లో అడిగిన ప్రాబ్లం చూద్దాం చూడండి రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ ఎనిమిది వేల రూపాయలకు కొని ఐదు వందల రూపాయలు రవాణాకు అలాగే ఐదు వందల రూపాయలు మరమ్మతులకు ఖర్చు చేసింది అయితే దానిని ఆమె తొంభై తొమ్మిది వందల రూపాయలు కమ్మినా లాభ శాతము లేదా నష్ట శాతము కనుగొనండి అని ఇచ్చారు ఇక్కడ చూడండి రాధిక అనే ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ని ఎనిమిది వేలకు కొన్నారు అలాగే ఐదు వందల రవాణాకు అలాగే ఐదు వందలు మరమ్మత్తులకు ఖర్చు చేశాను సో మొత్తం కొన్న వేళ ఏమవుతుంది కొన్నవెల అలాగే రవాణా మరమ్మత్తులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సో దానిని కొన్న వేలగా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కొన్న వేల ఏమవుతుంది కొన్న వేల ఎనిమిది వేలు అలాగే రవాణా మరమ్మతులు ఇవన్నీ యాడ్ చేసుకుంటే దానిని కొన్న వేలగా తీసుకోవాలి సో ఇప్పుడు ఏమవుతుంది తొమ్మిది వేలు అవుతుంది అలాగే తను దానిని తొంభై తొమ్మిది వందల రూపాయలకు అమ్మింది సో ఇది కొన్న వేల అయితే అమ్మిన వేల తొంభై తొమ్మిది వందల రూపాయలు అయితే తనకి లాభమా నష్టమా ఇక్కడ లాభం వచ్చింది సో లాభ శాతం మనం కనుగొనాలి ఓకేనా లాభ శాతం ఎలా వస్తుంది లాభము బై కొన్నవేల ఇంటూ వంద ఓకేనా ఇక్కడ లాభం ఎలా వస్తుంది అమ్మిన వేల మైనస్ కొన్న వేల తొంభై తొమ్మిది వందలు మైనస్ తొమ్మిది వేలు అంటే లాభం తొమ్మిది వందలు అలాగే కొన్న వేళను మనం దీనిని తీసుకోవాలి ఎనిమిది వేలు తీసుకోకూడదు సో కొన్న వేల తొమ్మిది వేలు ఇంటూ వంద క్యాన్సిల్ చేయండి టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది జీరోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఓకేనా అంటే లాభ శాతము అనేది టెన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ నష్టము టెన్ పర్సెంట్ అలాగే లాభము పదకొండు అలాగే నష్టము ఇరవై అలాగే ఫోర్త్ ఆప్షన్ లాభము పది శాతం అంటే ఏమొచ్చింది లాభ శాతం వచ్చింది సో ఏ ఆప్షన్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అర్థమైంది కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్